ఇంకిరోజు అడితే 16వ తేదీ నవంబర్ నెల అరణ్యవల్లిరమణి గురువారం. ఇంకిరోజు మనం అనంతపురం మార్కెట్లో టమోటా రేట్లు ఏ విధంగా పడుతున్నాయి మనం ఏళ్ళలో తెలుసుకుందామండి. అంటే ధర నిన్నటిపైన తగ్గిందా లేదా పెరిగిందా వీటిని ఏళ్ళలో తెలుసుకుందామండి. వీటిని తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ వీళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఒక లైక్ చేయండి. లైక్ చేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి. ఇంకా వీడియోస్ కోసం మనం తెలిసింది అనంతపురం మార్కెట్ అయితే కేవలం 15 కిలోల బాక్సులు మాత్రమే ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఒక్కొక్క మండీలో ఒక్కొక్క విధంగా టాప్ రేట్లు అనేది పడుతూ ఉంటాయి. దిగుమతుల విషయానికి వస్తే ఎండిపోయిన దిగుమతి తగ్గింది. దిగుమతి తగ్గినా కూడా ఎండిపోయిన ధర కూడా తగ్గింది. వెల్లంపాట్లు కూడా క్వాలిటీలు ఉన్నా కూడా స్లోగానే జరుగుతున్నాయి. ప్రస్తుతానికి మాత్రం ఇంక ధరల విషయానికి వస్తే మనం ముందుగా ఈ పొడికాయలు ఈ క్వాలిటీలు ఎండకాయలు వేయడం మినహాయిస్తే ఈ సెకండ్ ర్యాంకింగ్ క్వాలిటీలు కాస్త క్వాలిటీ ఎండకాయలు మాత్రం 120 రూపాయలు ఇంకా ప్రారంభమై 150, 60, 70, 80, 90, 210, 10, 20, 30, 40, 240 రూపాయల వరకు అయితే ఈ సెకండ్ ర్యాంకింగ్ క్వాలిటీ ధరలు అయితే ఉన్నాయి. 150 రూపాయలు ఇంకా ప్రారంభమై 240 రూపాయల వరకు అయితే ఈ సెకండ్ ర్యాంకింగ్ క్వాలిటీ ధరలు అయితే ఉన్నాయి. ఇంకా డ్యాన్స్ ఫర్ మార్కెట్లో ఇప్పటి వరకు జనాక్షన్ ప్రకారం ఈ ఫస్ట్ సెకండ్ క్వాలిటీ అనే టాప్ అండ్ టాప్ తీసుకునైతే మనకి ఇప్పటివరకు అయితే ఈ టాప్ అండ్ టాప్ క్వాలిటీలు మాత్రం 240 రూపాయలు ఇంకా ప్రారంభమై 250, 60, 70, 80, 90, 300, 10, 20, 30 330 రూపాయల వరకు అయితే అనంతపురం మార్కెట్ టాప్ ఎత్తడం జరిగింది. 240 రూపాయలు ఇంకా ప్రారంభమై 330 రూపాయల వరకు అయితే అనంతపురం మార్కెట్ టాప్ ఎత్తడం జరిగింది. 240 రూపీస్ to 330 రూపీస్ వరకు టాప్ ఎత్తడం జరిగింది. మరి చూడాలి ఈ సూపర్ టాప్ అనేది ఎంతకన్నా పెరుగుతుందా లేదని. మనకి యాక్షన్ అంతా కంప్లీట్ అయిపోయే సమయం వచ్చేసి ఒక్కొక్కసారి 8 ముక్కాలు ఒక్కొక్కసారి 9 ఇలా అయితే అవుతుంటుంది. మరి చూద్దాము ఈ సూపర్ టాప్ అనేది ఎందుకన్నా పెరుగుతుందా లేదని. ఒకటైతే వాస్తవం దిగుమతి అయితే తగ్గింది. మరి చూద్దాము ఈ సూపర్ టాప్లు అనేది ఎందుకన్నా పెరుగుతాయా లేదా అనేది.